ఈ రోజు ఏకంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. వేగంగా 4 కొత్త సీపోర్ట్లు వేగంగా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఇందులో ఒకటి మన ఉత్తరాంధ్రలో మన మూలపేటలో వేగంగా అడుగులు వేస్తూ కనిపిస్తూ ఉంది. కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్లు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. 6 కొత్త ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఈరోజు వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. కొత్తగా 26 జిల్లాలు వచ్చింది ఎప్పుడు అని అంటే మీ బిడ్డ హయాంలో. కొత్తగా 15 వేలకు పైగా గ్రామ వార్డు సచివాలయాలు వచ్చింది ఎప్పుడు అని అంటే మీ బిడ్డ హయాంలో. నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్ళు హాస్పిటళ్ళు, కొత్తగా మరో 15 వేల విలేజ్ వార్డు క్లినిక్లు, కొత్తగా 11 వేల రైతు భరోసా కేంద్రాలు, కొత్తగా ఇప్పటికే 3 వేలకు పైగా డిజిటల్ లైబ్రరీలు, గ్రామానికే ఫైబర్ గ్రిడ్, మారుమూల ట్రైబల్ ప్రాంతాలకు కూడా ఈరోజు మొట్టమొదటిసారిగా కనెక్టివిటీ మీద ధ్యాస పెట్టి మారుమూల ట్రైబల్ విలేజెస్ను కూడా ఈరోజు నాగరిక ప్రపంచంలోకి తీసుకొచ్చే అడుగులు పడతా ఉన్నాయి. ఎప్పుడు అని అంటే మీ బిడ్డ హయాంలో. ఏకంగా 100 కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రంలో ఈరోజు ఎయిర్పోర్ట్ల విస్తరణ కొత్తగా వేగంగా మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వాయు వేగంతో పనులు జరుగుతూ ఉన్నాయి. కొత్తగా రాష్ట్రంలో 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నాడ్స్ ఎంఎస్ఎంఈలకు ఆదుకుంటా ఉన్నా ఆ పన్న హస్తం మొట్టమొదటిసారిగా ఈ 58 నెలల కాలంలోనే అడుగులు వేగంగా కనిపిస్తూ ఉన్నాయి. మార్పు జరుగుతూ స్వయం ఉపాధి రంగానికి తోడుగా ఉంటేనే ఏ రాష్ట్రమైనా కూడా బాగుపడుతుంది అని స్వయం ఉపాధి రంగానికి తోడుగా ఉంటూ గతంలో ఎప్పుడూ చూడని విధంగా రైతన్నలకు ఓ రైతు భరోసా, నా అక్క చెల్లెమ్మలకు ఓ ఆసరా, ఓ సున్నా వడ్డీ, ఓ చేయూత, ఓ కాపు నేస్తాం, ఓ ఈబీసీ నేస్తాం, స్వయం ఉపాధి రంగానికి తోడుగా ఉంటూ ఓ వాహనమిత్ర, ఓ నేతన్న నేస్తాం, ఓ మత్స్యకార భరోసా, ఓ తోడు, ఓ చేదోడు, ఓ లానేస్తాం, ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని ఉరుకులు పరుగులు తీర్చేట్టుగా రాష్ట్రం ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎక్కడో 28-29 స్థానంలో ఉంటే ఈరోజు రాష్ట్రం దేశంలో 5వ స్థానానికి ఈరోజు ఎగబాకింది అని అంటే కారణం మీ బిడ్డ. ఈ 58 నెలల కాలంలో అని గర్వంగా కూడా చెప్తా ఉన్నాడు. ఈరోజు ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా ఇంటికే 3000 రూపాయలు పెన్షన్, ఇంటి వద్దకే రేషన్, ఇంటి ముగ్గటికే వైద్యం, ఇంటింటికి స్కీములు, ఇంటింటికి పౌరసేవలు డెలివర్ చేస్తూ ఓ మహావ్యవస్థను ఏర్పాటు చేసింది ఎవరు అని అంటే అది మీ బిడ్డ అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాడు. ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, ఓ లంచాల బాబు, ఓ జన్మభూమి కమిటీల బాబు, మరి మీ పాలనలో ఏముందయ్యా గర్వకారణం చెప్పవయ్యా, చంద్రబాబు చెప్పవయ్యా అని అడుగుతా ఉన్నాను. 14 ఏళ్ళు సీఎంగా ఉండి కూడా, 3 సార్లు సీఎంగా చేసి కూడా ఇదే పేదలకు నువ్వు ఏం చేశావయ్యా బాబు అని అడిగితే దానికి సమాధానం లేదు కాబట్టి, చెప్పలేక కాబట్టి ఈరోజు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి గురించి ఈరోజు నేను మాట్లాడుతూ, అయ్యా చంద్రబాబు నీ పేరు చెప్తే ఏ ఒక్కరికైనా, ఒక్కటంటే ఒక్కటైనా, ఏ పేదకైనా నువ్వు చేసిన మంచి గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా 2 చేతులు పైకెత్తాను. ఇలా 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 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు, నీ పేరు చెబితే ఒక్కటంటే ఒక్కటైనా పేదవాడికి చేసిన ఒక స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా 2 చేతులు పైకెత్తాను. ఇలా 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 చంద్రబాబు పేరు చెబితే ఇవేవి గుర్తుకు రావు, ప్రజలకు చేసిన మంచి గుర్తుకు రాదు, ఇంటింటికి చేసిన మంచి అంతకన్నా గుర్తుకు రాదు. కానీ చంద్రబాబు పేరు చెబితే మాత్రం గుర్తుకొచ్చేది ఏమిటి?
చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చేటివి వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు, కుట్రలు. ఇవి చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చే అంశాలు. అందుకే నేను చెప్తా ఉన్నా, ఈ ఎన్నికలు అన్నది కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కానే కాదు. ఈ ఎన్నికలన్నవి పేదల భవిష్యత్ మార్చే ఎన్నికలు అని మళ్ళీ మళ్ళీ అందుకే చెప్తా ఉన్నా. జగన్ ఉంటే పేదలకు పథకాలన్నీ కొనసాగుతాయి. జగన్ లేకపోతే మళ్ళీ ప్రజలు మోసపోయి పథకాలన్నింటికీ కూడా ముగింపే. పేదల భవిష్యత్ అంధకారమయం కాకుండా మధ్యలో నిలబడి ఉన్న వ్యక్తి ఒక్క మీ జగన్ ఒక్క మీ బిడ్డే చెప్పి సందర్భంగా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. అన్న, అక్క, చెల్లెమ్మ, మీరే చెప్పండి, ఏ పార్టీకైనా ఏ నాయకుడికైనా ఓటు వేయాలంటే మీరు ఏమి చూస్తారు అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. కేవలం రంగురంగుల మోసపూరిత వాగ్దానాలు, మోసపూరిత మేనిఫెస్టోలు, మోసపూరిత వాగ్దానాలు చూసి ఓటు వేస్తారా, లేక జరిగిన మంచిని చూసి ఎవరు ఉంటే మనకు మంచి జరుగుతుంది అన్న అంశాన్ని చూసి ఓటు వేస్తారా అన్నది నేను మిమ్మల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఎందుకనంటే అందరూ